దేవునికి స్తోత్రం దేవుడు మన ప్రాంతాన్ని ప్రేమించి ఈ శుభ ఈ జీవ మార్గం టీవీ ఛానల్ ద్వారా సహోదరులు తామస్ గారికి దేవుడు ప్రేరేపణిచ్చి మాలాటి సేవకుల ద్వారా మన ప్రాంతాలకి సువార్తను ప్రకటించడానికి దేవుడిచ్చిన ఆధిక్యతను బట్టి ఈ టీవీ ఛానల్ను దేవుడు తామస్ గారిని తామస్ గారికి ఇచ్చినటువంటి సహోదరులు అలాగే దీనికి ప్రయాసపడే వారందరికీ దేవుడు వారి అభివృద్ధిలో తోడ్పాటు ఉండాలని కోరుతూ ప్రార్థన చేసుకుందాం ప్రేమ కనిక్రమగల మా తండ్రి మహోన్నతుడ పరిశుద్ధుడ నీకు వందనాలు స్తోత్రాలు మాట్లాడుతుండగా మీరు మరుగుపరుచుకొని మాట్లాడమని మా ప్రభును మా ప్రేక్షకును ఏసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి ఆ సరే మంచిది ప్రేమైన దేవిని సంగమ ఒక పాట విందాం కోసిగి మండలం వందగల్లు గ్రామ క్రీస్తు సంఘ యవనస్సుడు ఎం ప్రకాష్ గారు వచ్చి ఒక పాట పాడతారు అందరికీ వందనాలండి స్థుతులపై ఆసీనుడా ఆసీనుడా అత్యున్నత నా దేవుడా నీ ప్రేమలో నీ ప్రేమలో నన్ను నేను మర్చాను నీ ప్రేమలో నీ నీడలో నీ జాడలో మయమర్చిపోయాను నేను సూతులపై ఆసీనుడా ఆసీనుడా అత్యున్నత నా దేవుడా నీవు చేసిన ఆశ్చర్య కార్యాలకు బదులు నీవు పొందిన గాయాలకు బదులు బంగారు వజ్రాలు మకటాలు కిరీటాలు వెండి నడగా లేదు నీవు వీరిగి నీగి కరిగి వేలిగి హృదయాన్ని కోరావు నీవు బంగారు వజ్రాలు మకటాలు కిరటాలు వెండి నడగా లేదు నీవు వీరిగి నలిగి కరిగి వేలిగి హృదయాన్ని కోరావు నీవు ఓ మాట సెలవి దేవా నీ పాద తూలిని కన ప్రభువా నీ పాద స్పర్శించగానే నా సంతోషానికి ఎద్దునా స్థుతులపై ఆసినుడా ఆసినుడా అత్యున్నత నా దేవుడా నీవు లేచిన పునరుద్ధన దినము మొదలు మా బ్రతుకులు విజయము మొదలు నీవు చేసిన పునరుద్ధన దినము మొదలు మా బ్రతుకులు విజయము మొదలు మరణం అనే టీముల్లోనూ విరచి తిరిగి లేచవు నీవు చీకటి నిండిన మధు వెలుగులో నింపావు నీవు నీ కోసం ఏదైనా దేవా నేవెంచ సంసిద్ధమయ్యా ఆఖరికి నా ప్రాణమైన చిందులు వేస్తూ అర్పిస్తా స్థుతులపై ఆసీనుడా ఆసీనుడా అత్యున్నత నా దేవుడా నీ ప్రేమలో నీ ప్రేమలో నన్ను నేను మరిచాను నీ ప్రేమలో నీ నీడలో నీ జాడలు మైమర్చిపోయాను నేను స్థుతులపై ఆసినుడా ఆసినుడా తున్నత నా దేవుడా సరే మంచిది ప్రేమైన దేవిని సంగమ వాక్యములోకి వెళ్దాం

సమస్తమైన దుర్నీతి నుండి దుర్నీతి నీతి అనగా దేవునికి సంబంధించింది దుర్నీతి అనగా లోకానికి సంబంధించి అందుకే మొదటి వ్యూహం రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పదిహేడవ వచనంలో సకల దుర్నీతి పాపమని దేవుని వాక్యంలో రాయబడింది అందుకరెక్కింది ఇంకో రెండవ భాగం మనం చూసినప్పుడు మనలను విమోచించి సత్తిక్రియలందా గల ప్రజలను సత్తు అనగా సత్యము క్రియలు అనగా పనులు అని సత్ క్రియలందు మనము తన కోసరము పరచుకొని తన సొత్తుగా చేసుకున్నట్టుకు తన్ను తాను మన కొరకు అర్పించుకునిను మరి మనము దేవుడు తన కుమారు రూపంలో ప్రభుని యేసుక్రీస్తును ఈ భూమి మీదకి పంపించి పాప పరిహారత నిమిత్తమే మానవుల యొక్క పాప పరిహారం ఏ బలిచ్చినా పాప పరిహారం జరగదు పాపము పోదన సత్యాన్ని ఎరిగి దేవుడే స్వయంగా మానవ ఆకారముతో వస్తే మనిషి యొక్క పాప పరిహారం అవుతుందని తన కుమారుని యేసుస్వామిని ఈ భూమి మీదికి విలువైన రక్తము కార్చాడు అందుకే తన్ను తాను మనలను తన ప్రజల కోసం తన సొత్తుగా చేసుకోవడానికి మన కోసం తను తాను అప్పగించుకునమాట ఆ తీతుకు దైవజనుడు అపోస్తుడైన పౌలు క్రేతులు ఉన్న తీతుకు అపోస్తుడైన పౌలు నికోపోలు నుండి ఈ పత్రికను రాస్తూ ఉన్నాడు మరి మనము ఎవరి కోసము ఓ మనిషి నీవు ఎవరి కోసం అనే విషయాన్ని మనము ఆలోచించాలి ఆయనైతే దేవుడు మనల్ని ప్రేమించి మన కోసం ఈ భూమి మీదకి తన సొంత కుమారుని యేసు ప్రభుని ఈ భూమి మీదకి పంపించి ఈరోజు పౌలు తీతుకు రాస్తూ ఉన్నాడు తన కోసరము తన ప్రజల కోసం మనము తన సొత్తుగా ఉండాలని తన్ను తాను మనల్ని అర్పించుకునే మాట రాయబడింది మరి మనము ఎవరి కోసం అనే విషయాన్ని ఆలోచించినప్పుడు గ్రంథంలో మరి ఇంకొక మాట ముందుకెళ్దాం లూక సూర్యుడు

అందుకే అతడు బహుదినం అంటే ఏదో నెలకో సంవత్సరానికో లేక ఏదో ఒక శుభదినమో ఏదో ఒక పండుగ సందర్భంగా కాదు సుమా అతడు ప్రతిదినమో సుఖపడేవాడు అంటే తన బ్రతుకు జీవిత కాలమంతా సుఖమే తన యొక్క జీవిత యాత్ర సుఖమే తన ప్రాణం సుఖమే తన స్వర్గం అనేటువంటి స్థితి కలిగి బ్రతికినవాడు అక్కడే ఇంకొక సందర్భంలో కూడా మనం కింద భాగం చూసినట్లయితే ఒక బీదవాడు వ్యాధి కలిగిన వాడు తన కురుపులతో మరి బాధపడుతూ తన వాకిటే పొంచి ఉన్నటువంటి ఒక లాజర్ అనేటువంటి బీదవాడు ఉన్నాడు అతన్ని చూసి ఒక్కనాడు అతను చూడలేదు అతని మీద కనికరపడలేదు కానీ ఎందుకంటే భూమి మీద నరలైన మనం అందరము ఒకసారి చనిపోలసిన వారమై ఉన్నాము గనక ధనవంతుడు కూడా చనిపోయాడనే విషయాన్ని మనం గమనించాలి చనిపోయిన తర్వాత పాతాళములో మరి బీదవాడు కూడా చనిపోయాడు పాతాళములో ఇప్పుడు అతడు చూస్తూ అబ్రహాము రొమ్మున మన తండ్రి అయిన అబ్రహాము రొమ్మున లాజర్ అనేటువంటి బీద లాజరు అబ్రహాము రొమ్మున ఆనుకున్నాడు తన ఇంటిలోనే తన ఇంటి వాకిట పడి ఒక్కనాడు నిజ జీవితములో ప్రతినిత్యము తన సుఖము తాను కోరుకున్నాడు ఒక్కనాడు ఆయన మీద కనికరపడడం కానీ ఆయన చూడడం కానీ ఇతని పరిస్థితి ఏమిటని ఆలోచన లేక తోటి సహోదరుడు బాధపడే బాధను ఎరిగి కూడా తన కోసమే తన సుఖమే కోరి బ్రతికాడు ఇప్పుడు అక్కడ యాతన స్థలములో ఉన్నాడు ఇప్పుడు తండ్రి అయిన అబ్రహమా అయ్యో నా ఇంటి వాకిడి పడిన లాజర్ అని గుర్తుపట్టాడు అందుకే అదే పదహార అధ్యాయం ఇరవై ఐదో వచ్చిన చూసినప్పుడు అందుకు అబ్రహాము అబ్రహాము కుమారుడా కుమారుడా నీవు నీ జీవిత కాలమందు జీవిత కాలమందు అలాగుననే అలాగుననే లాజర్ కష్టం అనుభవించనని తండ్రి అబ్రహం ఏమంటాడు ఓ ధనవంతుడా ఓ సుఖ పురుషుడా ఎంతవరకు సుఖపడ్డావు నువ్వు నీ జీవిత కాలమంతా సుఖపడ్డావు అందుకే ఇక్కడ వాళ్ళు అక్కడ అక్కడ వాళ్ళు ఇక్కడికి వెళ్ళకూడదు పాత నిబంధన కాలంలో ఇస్రాయేల్ జనాంగం నాలుగు వందల ముప్పై సంవత్సరాలు ఐగుప్తులో ఉండి వారిని విడిపించడానికి దేవుడు ఒక గొప్ప నాయకుణ్ణి మోషను పుట్టించాడు మోషను పుట్టించిన తర్వాత ఆ ఐగుప్తు యొక్క విషయాన్ని గురించి మోష చెబుతూ విశ్వాస అధ్యాయం విశ్వాస వీరుల యొక్క అధ్యాయం భాగం ఎబ్రిల్ రాసిన పత్రిక పదకొండవ అధ్యాయంలో ఇరవై ఆరవ వచనంలో మోసని గురించి గ్రంథకర్త పౌలు గారు చెప్తున్నారు ఉన్నారు మోసే పెద్దవాడైన పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి విశ్వాసమును బట్టి అయుప్తు ధనము కంటే అయుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకుని భాగ్యమని ఎంచుకుని అల్పకాలం అల్పకాల పాప భోగం అనుభవించుట కంటే అనుభవించుట కంటే దేవుని ప్రజలతో దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేళ అనుభవించుట తన్ను తాను తగ్గించుకొని తన్ను తాను దేవుని కొరకు సమర్పించుకొని దేవుని ప్రజల కొరకు ఐగుప్తు రాజయ్యేటువంటి పరిస్థితి రాణికి కుమారుడు ఫరోకు వంశధారుడు అయ్యేటువంటి కారణం అయ్యేటువంటి స్థితి వచ్చినా కూడా మోషే అలాంటి భాగ్యాన్ని వదులుకొని తన ప్రజల కోసం కష్టమైన బాధైన వారి కొరకని చెప్పి ఒక నాయకత్వం వహించి ముందుకొచ్చాడు కానీ అందుకే మార్కు సువార్త పదే అధ్యాయం ఇరవై ఐదవ వచనంలో ఇతడు తన సుఖాన్నే కోరుకున్నాడు సుఖము కోసమే బ్రతికాడు సుఖము కోసమే బ్రతికాడు అందుకే మార్క్స్ వ్రత పదవ అధ్యాయం ఇరవై ఐదో వచ్చిన రాజ్యంలో చిన్న రంధ్రము సూది ఆ రంధ్రములో ఒంటైనా దూరుతుంది కానీ ధనవము గలవాడు ధనవంతుడు మాత్రము నా రాజ్యములో దూరుట అసాధ్యమని దేవుని వాక్యం ఎచ్చేస్తుంది ఈ ధనవంతుని విషయం మనం ఆలోచించినప్పుడు సుఖము కోసమే బ్రతికాడు మొదటి ప్రారంభ సంఘములో ఆది సంఘములో యూదులు అనని అనేటువంటి ఒక ఆయన ఆయన భార్య సఫిర వాళ్ళిద్దరూ ప్రారంభ సంఘములో సభ్యులుగా ఉన్నారు విశ్వాసాలుగా ఉన్నారు ఆ ప్రారంభ సంఘములో అపస్తుల ఎదుట తమ యొక్క ఆస్తులను తమ యొక్క ఇండ్లను అమ్మి సువార్త కొరకు వారి పాదాల దగ్గర పెట్టేటువంటి విశ్వాసులుగా ఉన్నారు కానీ అందరూ చూస్తూ వాళ్ళు పాదాల దగ్గర పెట్టి సువార్తను ప్రకటింపజేయాలని ఉద్దేశం కలిగి ఉన్నారు కానీ వీరు కూడా భార్యభర్తలు ఏకమై తమ కలిగినటువంటి పొలాన్ని అమ్మారు వీళ్ళు కూడా సంఘంలో సభ్యులుగా ఉన్నారు యూదులై ఉన్నారు వీరు కూడా ఒక ప్రేరేపణతో మేము కూడా మా ఆస్తిని అమ్మి సువార్తకు ఇవ్వాలని ఆశ కలిగి తమ ఆస్తిని అమ్ముకున్నారు అమ్ముకున్న తర్వాత చూద్దాం ఏం చేశారు చూడతాం చూద్దాం ఆ అపోస్తుల కారం ఐదవ అధ్యాయము మొదటి వచనని చూసుకుందాం అనని అని ఒక మనుష్యుడు అనని అనగా యహోవా దయాని ఆ పేరుకు ఆ పదానికి అర్థము అనని అని ఒక మనుషుడు నేను ఒక మనుషుడు తన భార్య అయిన సఫిరాతో సఫిరాతో ఏకమై పొలమేను పొలమేను సఫిరా అనగా ఆ మాటకు నీలకాంతము లేక సొగుసు అని అర్థం ఇద్దరు ఏకమై మన జీవిత కాలం ఇంకెందుకు దేవిని కొరకే దేవుని కోసమే ఆయన సువార్తను ప్రకటింపబడాలి ఈ ప్రారంభంలో అపోస్తులు ఎంతో కష్టపడి వాళ్ళ ప్రాణాలు త్యాగం చేసుకొని అపోస్తులుగా పిలువబడ్డారు కాబట్టి ఈ ధనాన్ని వాళ్ళ చేతికి ఇద్దామని చెప్పి వచ్చారు కానీ అననీయ వచ్చాడు వచనం వచ్చనం అననియన్య ఈ మాటలు వినిచున పడి పడి నీవు మనుషులకి దేవునికి అబద్ధమాడితివని దైవజను నోట పలకగానే అననీయ అక్కడే పడి చనిపోయినట్లుగా చూస్తున్నాం కానీ ధనాన్ని ముందు భవిష్యత్తును ఆలోచించుకొని మరి ఇదంతా పొలం అమ్మాము ఇప్పుడు వాళ్ళకి ఇచ్చేస్తే మనకేమి మిగులుతుందన్నటువంటి తపనతో ఆశ కలిగి ధనము చూసి కొంత కొంత ఇద్దరు కొంత కొంత దాచుకున్నారు దాచుకొని అననీయ ఆ ధనాన్ని దైవజనుడు పేతురు దగ్గర తీసుకొచ్చినప్పుడు పేతురు ప్రేరేపణ కలిగిన వాడై మనుషులకు దేవునికి నీవు అబద్ధమాడితివి అని చెప్పాడు అక్కడే పడి చచ్చిపోయాడు ఈమె మూడు గంటలైన అయిన తర్వాత ఇంచుమించు మూడు గంటల సేపటికి ఇంకా ఈమె కూడా ఏమి తెలియక అననీయ సఫరీ అననీయ చనిపోయిన విషయం మీకు తెలీదు సఫరీ కూడా తన ధనాన్ని తీసుకొని వచ్చి ఆ దైవజనుని పాదాల దగ్గర పెట్టింది పెడితే అతడు కూడా మళ్ళా ప్రేరేపణతో అదే మాట సఫరా ఇంతకేనమ్మ అమ్మిందంటే ఆమె ఇంతకని ఎందుకు మీరు పరిశుద్ధాత్మను మోస పుచ్చితిరి అక్కడేమో అననీయతో మనుషులతో దేవునితో నీవు అబద్ధం అన్నాడు ఈమెతో ఏమంటున్నాడు దైవజనుడు నీవు పరిశుద్ధాత్మతో మోస పుచ్చితివి ఆ మాట వినగానే ఆమె కూడా చనిపోయింది అందుకే ధనమేరా అన్నిటికీ మూలము పైసేమే హై పరమాత్మ అని నానుడి సమాజంలో ఉంది అందుకే ధనాన్ని నమ్ముకొని ధనం కోసం తమ ప్రాణాలు పోగొట్టుకున్నారు అందుకే జ్ఞానైన సులమును సామెతల గ్రంథం పదకొండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ ధనమును నమ్ముకున్నవాడు నీతి నీతిమంతుడు వృద్ధి అందుకే ధనాన్ని నమ్ముకున్నారు పొలం అమ్ముకున్నారు పొలము వాళ్ళదే ఆ పొలం అమ్మిన డబ్బులు కూడా వాళ్ళవే కానీ డబ్బులు చూసి మోసపోయారు అందుకే ఒక భక్తుడు ధనము నాదన్నావు పొలము నాదన్నావు ఇల్లు నాదన్నా మనసా నీ ఇల్లు నీ పొలము నీ ధనము విడిచేటి రోజున్నదే మనసా కాబట్టి ధనాన్ని నమ్ముకొని దేవుని కోసమని దేవుని వాక్యం ప్రకటించాలని తపనతో విశ్వాసముతో బాగా మొదట గట్టి నమ్మకముతో అమ్ముకొని పొలాన్ని అమ్ముకొని ఇవ్వలేక దాచుకున్నారని బైబిల్లో పరిశుద్ధాత్మ దేవుడు ఖచ్చితంగా మనకి చెబుతున్నాడు ఏం చేశారంట చెరా కొంత భర్త ఇంత భార్య ఇంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చారు దేవునితో అబద్ధమడాడు ప్రారంభ సంఘములో ఇద్దరు భార్య భర్తలు చనిపోయినట్లుగా మనము దేవుడు మనకు రాపించాడు మరి నీవు ఎవరి కోసం అననీయ సఫరులు ధనాన్ని చూసి దాచుకొని పోయారు ధనవంతుడు తన సుఖమే తాను కోరుకొని పోయాడు మరి మనం ఎవరి కోసం ఒక ఆయన పాత నిబంధన కాలంలో దావీదు అతని పేరు దావీదు దావీదనగా ప్రియుడు అని అర్థం యషయ్ కుమారుడు దావీదు గొర్రెల కాపరి గొర్రెల కాపరిని దేవుడు గొప్పవని చేశాడు రాజుగా చేశాడు ఇస్రాయేలు ప్రజలకు ఇస్రాయేలు ప్రజలంటే దేవిని ప్రజలనే అర్థం కానీ దేవుని ప్రజల మీద ఒక గొర్రెల కాపరి రాజు అవకాశం వచ్చింది రాజు అయ్యాడు అతడు ఇస్రాయేళ్లుకు రెండవ రాజుగా అయ్యాడు మొదట రాజు అయ్యాడు తర్వాత రెండవ రాజు దావీదు దావీదు అనే పదానికి ప్రియుడు అని అర్థము ఇతడు దాదాపు రెండవ రాజుగా నలభై సంవత్సరాలు పరిపాలన చేసి గొప్ప బలాడ్డు గొర్రెలు కాపరగా ఉన్నప్పుడు సింహాన్ని చంపినటువంటి బలాడ్డు ఎలుకుబంటిని చంపినటువంటి పరాకృశాలు ఇస్రాయేల్ అంత భయము చెడి సౌలు పరిపాలనలో గొల్లాత్కి ఫిలిప్తుడే ప్రధాన ఫిలిప్తుడు బలహా బలవంతుడు యుద్ధవీరుడు అలాంటి వానికి భయపడి ఇస్రాయేల్ జనాంగము భయమునుందిన సందర్భంలో అలాంటి పొడుఘాటి ఫిలిప్పును ఆరు మూర్ల జాండి ఎత్తు ఎత్తుగలిగినటువంటి వాడు గొల్ల్యాత్ అలాంటి ఆయన్ని ఒడిసల్లో రాయిబెట్టి కొట్టి చంపినటువంటి మహా పరక్రశాలి దావీదు ఆ నింద ఆ భయం ఇస్రా లేకుండా తొలగించినటువంటి మొట్టమొదట రాజు రెండవ రాజు దావీదు అలాంటి సంగీతానికి మూలకారుడు ఇలాంటి ఆయన గురించి దేవుడే స్వయంగా అపుస్తుల కార్యము పద్మూడవ అధ్యాయము ఇరవై రెండవ వచనములో దేవుడు తర్వాత రాజుగా ఏర్పరచను మరియు ఆయన నేను దావీదును కనుగొంటిని దేవుడు చెప్తున్నాడు నేను ఎస్య కుమారుడిన దావీదును కనుగొంటిని అతడు అతడు నా ఇష్టానుసారమైన అనుసారమైన మనుషుడు అతడు అతడు నా ఉద్దేశాలు అన్నిటిని నెరవేర్చి నెరవేర్చేవాడు అని చెప్పను అతన్ని గూర్చి సాక్ష్యమిచ్చా అతని గూర్చి దేవుడే ఇస్తున్నాడు ఏమని ఎస్ఐ కుమారుడు దావీదనే కుమారుణ్ని నేను చూసి తిని అతడు నా ఇష్టానుసారమైన మనుష్యుడని దేవుడే సాక్ష్యమిస్తున్నాడు ఒక తల్లి ఒక కుమారుడు కుమారుడు అడిగాడట ఇంటి ముందర ఉన్నటువంటి ఇటుకుల గురించి మనము ఇల్లు నిర్మించుకుంటాం కదా ఆ ఇటుకుల గురించి అమ్మ ఈ ఇటుకులు ఎందుకు అని అడిగాడు కుమారుడు అమ్మ చెప్పింది జవాబు నాయన ఇంటి నిర్మాణము కొరకు అన్నాడు ఇల్లు ఎవరి కోసం అమ్మా అన్నాడు ఇల్లు నీ కోసం అన్నాడు ఇటుకులు అయినప్పుడు ఇల్లు నీ కోసమైనప్పుడు మనము నీవు అందరూ ఎవరి కోసము ఈరోజు ప్రశ్నించుకోవాల్సింది కుమారుడు దావీదు ఒక గొర్రెల కాపరిని ఇరవై నాలుగు గంటలు మంద మేపుతూ పాట పాడుకుంటూ విశ్వాసిగా బ్రతికేటువంటి ఒక గొర్రెల కాపరిని దేవుడు ఇస్రాయేల్కు రెండవ రాజుగా చేశాడు ఈరోజు దేవుడే ఆయన గురించి సాక్ష్యం ఇస్తున్నాడు ఇతడు యశయ్ కుమారుడు నేను కనుగొంటిని ఇతడు నా ఇష్టానుసారమైన మనుషుడు ఏ మానవ ఆకారములో మనందరి నిమిత్తము ఈ భూమి మీద మనలాటి ఆకారం మనలాంటి మనిషి పోలిన ఆకారం మనలాంటి ముక్కు కళ్ళు చెవులు కలిగి ఒక మానవ ఆకారములో దేవుడే స్వయంగా ఈ భూమి మీదకి ఆయన పంపించాడు ఆయన కాలంలో కొందరు శిష్యులు మరి జబిదయ కుమారులు యాకోబు యోహోనులు వాళ్ళ పేరు సీమోను పేతురు వీళ్ళందరూ చేపలు బట్టి చేపల వ్యాపారంగా మంచి అభివృద్ధి పొందినటువంటి వాళ్ళు అలాంటి సందర్భంలో ప్రభు వారిని చూసి అంటున్నాడు లూకుసు వరత ఐదవ అధ్యాయము వచనం వారు దోణులను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి వెంబడించిరి రాత్రి అనకా పగలనక చేపల వృత్తి చేసుకుంటూ వ్యాపారం చేసి అభివృద్ధి చేసుకుంటూ ఉన్నటువంటి వారిని వారు ఎప్పుడైతే యేసు ప్రభు పిలిచాడో మిమ్మల్ని చేపలు పట్టే జాలరు కాదు మిమ్మల్ని మనుషులు పట్టే జాలర్లుగా చేస్తానని మాటిచ్చాడు ప్రభు అలా వాళ్ళు ఆ మాట వినగానే ఏం చేశారు వాళ్ళు వలలు వాళ్ళ దరి వాళ్ళు చేపలు వ్యాపారాన్ని విడిచిపెట్టి కుమారులు కుమారులైనటువంటి యాకోబు యోహునులు ఏం చేశారు సమస్తమును విడిచి ఆయనను వెంబడించిరి మరినివి మరి నువ్వు ఎవరి కోసం ఇంత ఆయుష్కాలం ఇచ్చి చక్కని ఆకారం ఎనభై నాలుగు లక్షల జీవరాశులు లేనటువంటి ఈ చక్కని ఆకారం ఎవరికైనా ఉందా ఈ భూ ప్రపంచంలో రెండు వందల పంతొమ్మిది దేశాలలో ఏడు వందల యాభై కోట్ల ఈ ప్రపంచ జనాభాలో ఇలాంటి చక్కని ఆకారం మానవునికి తప్ప ఎవరికి లేదు ఇలాంటి భాగ్యము ఇలాంటి స్థితి దేవుడు మనకిస్తే నీవు ఎవరి కోసం బ్రతుకుతున్నావు ఒక్కసారి ఆలోచించాలి ఒక గొర్రెలు కాపరిని దేవుడు రాజుగా చేస్తే ఆ రాజు దేవుని పనిని దేవుని ప్రజల మీద ఈ మరి యుద్ధాలు చేసి బలాఢ్యుడిగా యుద్ధయూరుడిగా చేసి దేవుడు ఆయన గురించి సాక్ష్యం ఇచ్చాడు దేవుడు దావేదిని గురించి ఈరోజు కృత నిబంధన కాలంలో యేసుప్రభు సేవ పరిచర కాలంలో జబదయ కుమార్లటువంటి యోహన్ను యాకూబుని పిలిచాడు పేతురుని పిలిచాడు వాళ్ళంతా చేపలు పట్టే వృత్తి కలిగిన వాళ్ళు ఉన్నారు వాళ్ళని విడిచిపెట్టి ఆ వ్యాపారాన్ని సమస్తాన్ని విడిచిపెట్టి యేసుప్రభుని వెంబడించారు అదే మత్తవార్త తొమ్మిదవ అధ్యాయము వచనములో మత్తయ్య అని ఒక ఆయన ఉన్నాడు ఆ అల్ఫై కుమారుంటి లేవి అతని పేరు పూర్తి పేరు మత్తయ్య మత్తయ్య అనగా దేవిని వరమని లేక దేవిని దానమని అర్థము ఆ మత్తయ్యని సుంకపు మెట్టి దగ్గర కూర్చున్నప్పుడు మత్తయ్య సువార్త తొమ్మిదవ అధ్యాయము యేసు అక్కడ ఏసు అక్కడి నుండి వెళ్ళుచు వెళ్ళుచుంక మెట్టను కూర్చుండి కూర్చుండి ఒక మనిషిని చూచి నన్ను వెంబడించుమని చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించు ఆయనను వెంబడించను అతడు చేసే వృత్తి ఏమిటి తెలుసా సుంకపు గుత్తుదారుడు ఒక ఉద్యోగాన్ని విడిచి ప్రభుని వెంబడించారు దావిదును చూశాము శిష్యులైనటువంటి యాకోబుని యోగాను చూశాము పేతురును చూశాం మత్తయ్యను చూసాం మత్తయ్య ఉద్యోగాన్ని వదిలిపెట్టి దేవుని కొరకే వచ్చేశాడు మరి నీవు ఎవరి కోసం అనే విషయాన్ని మీరు గమనించాలి అలాగే యేసు ప్రభు ఉన్న కాలంలో ఒక మాట ఎబ్రి గ్రంథకర్త దైవజనుడు పావులు రాసిన పత్రిక అధ్యాయము ఐదవ వచ్చిన నుంచి ఏడవ వచ్చిన వరకు చదువుకుందాం ప్రభు కాబట్టి కాబట్టి ఆయన ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ప్రవేశించినప్పుడు ఇలాగ చెప్పుచున్నాడు చెప్పుచున్నాడు బలియు బలియు అర్పణయు కోరలేదు గాని కోరలేదు నాకు ఒక శరీరమును నాకు ఒక శరీరమును అమర్చితివి అమర్చితివి పూర్ణ హోమములను పూర్ణ హోమములను పాప పరిహారష్టమైనవి కావు కావు అప్పుడు అప్పుడు నేను నేను గ్రంథపు చుట్టలో గ్రంథపు చుట్టలో నన్ను గుర్చి వ్రాయబడిన ప్రకారం ఏమి రాసుకున్న నీ గ్రంథపు చుట్టులో నా గ్రంథపు చుట్టులో నన్ను గురించి నీవి ఏమి రాసుకున్నావో అదే ప్రకారంగా నేను ముగించానని ప్రభుని యేసుక్రీస్తు చెప్తున్నాడు అలాగే యహోన సువార్త పదేడు అధ్యాయము నాలుగవచనములు కూడా భక్తుడు చేయటకు నీవు నాకు ఇచ్చిన పనులకు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్ణంగా నెరవేర్చి పూర్ణముగా నెరవేర్చే భూమి మీద భూమి మీద నిన్ను మహిమరిచితి మహిమ పరిచితిని మనం ఆయన మహిమపరచడానికి ఆయన్ని పూజించడానికి ఆయన ఆరాధించడానికి ఆయన గనపరచడానికే దేవుడు మనకు కొంతకాలం ఆయుస్కాలాన్ని ఇచ్చి ఈ భూమి మీదకి పంపించాడు బ్రతికున్నంత కాలములో దేవుడిచ్చిన ఆయుస్కాలం వరకు దేవుని పిలుపు వచ్చే వరకు ఆయన కోసం మనం బ్రతికితే ఆ నిత్యత్వంలో ఉంటాం లేకపోతే నిత్య నరకములో ఉంటాం అందుకే జ్ఞానైన సొలమును ఒక మాట చక్కగా చెప్తున్నాడు అధ్యాయము ప్రసంగి గ్రంథం ఆరవ మూడవ వచనం చూస్తే ఒకడు నూరు మంది పక్కన నూరు మంది పిల్లలను కని దీర్ఘాసుమంతుడై చాలా సంవత్సరాల ఆయసము కలిగి చిరకాలము జీవించిన వాళ్ళము జీవించినను అతడు సుఖమును అతడు సుఖానుభవము ఎరగకయు తగిన రీతిని తగిన రీతిని సమాధి చేయబడక చేయబడకయు ఉండిన ఎడల ఎడల దాని గతి కంటే గతి కంటే పడిపోయిన పిండం యొక్క గతి మేలని గతి మేలని నేను అనుకుని చున్నాను నూరు మంది పిల్లలు ఇచ్చాడు దేవుడు దీర్ఘ ఆయుస్ ఇచ్చాడు ఎంత ఆయుస్ ఇచ్చినా నీ జీవితంలో నీవు ఈ భౌతికమైన వాటికి లోకపరంగమైన వాటికి నీవు ఆశ కలిగి ఉంటే అననీయ సఫరలులో ధన కోసం బ్రతికి చనిపోయారు ధనవంతుడు తన సుఖమే తాను కోరుకొని సుఖాన్ని కోసమే బ్రతికి చనిపోయారు కానీ దేవుడిచ్చిన ఆధికత్యను ఒక గొర్రెల కాపరిని దేవుడు రాజుగా చేస్తే ఆ రాజరికం మీద కూర్చొని నలభై సంవత్సరాలు పరిపాలన చేసి దేవుడే సాక్ష్యమిస్తున్నాడు దావిని గురించి నేను నా ఇష్టానుసారమైన మనుష్యుడు అని చెప్తున్నాడు కనుక ప్రియమైన దేవుని వారలారా మనము దేవుని కోసం బ్రతకాలి ఈరోజు నీవు ఆలోచించడం విషయం నీవు ఎవరి కోసం నీ కుమార్తె కోసమా నీ కుమారుని కోసమా ఒక తల్ల అయితే తన కుమార్తె కోసం ఒక తండ్రి అయితే తన కుమారుని కోసం ఒక ప్రియుడు ప్రియుల కోసం సమాజంలో ఈ నానుడి విషయాలు మనం వింటూ ఉంటాం కానీ ఎవరు ఎవరి కోసము బతికినా మనల్ని సృష్టించినటువంటి దేవుని కొరకు మనల్ని పంపించిన ఆదరణకర్త ఇప్పుడు ఉన్నాడు మనకు రక్షణ అనుభవించి తన ప్రాణం కోల్పోయి తన విలువైనటువంటి రక్తంతో కొని మనల్ని పరిశుద్ధులుగా నిష్కలంకలుగా చేశాడు ఆ ప్రభు మార్గంలో మనం ఉంటే ఆయన కోసం బ్రతికితే మనం నిత్యత్వంలో ఉంటాము లేకపోతే నిత్య నరకములో ఉంటాం ప్రార్థన చేసుకుందాం ప్రేమ కనికరం గల మా తండ్రి మహోన్నతుడా పరిశుద్ధుడా మా జీవితంలో నీ కొరకు బ్రతికి నిన్ను గణపరిచి నిన్ను ఆరాధించి నీ కోసం బ్రతికేటువంటి జీవితాన్ని మాకిచ్చి నీ కృపలో భద్రపరచుకొని ఆశ్రవదించు వారిని వారిని వారు ఈ మాటలు వారు హృదయాల్లో ఉంచుకొని ని కృపలో భద్రపరచుకొని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి ఆమెన్ పరమా తండ్రి అయిన దేవిని దయ మన రక్షకుడైన యేసు క్రీసు కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యున్న సహవాసం అందరికీ మాకును ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడయుండుగాక ఆమెన్